Hi friends, welcome to my channel. This is special chicken pakodhi. Very easy and simple recipe. Then it calls the ingredients process into chuddamandi. First, I have 1/2 kg chicken. This is the meat. I have cut it. After that, I have ginlog. This alam velulli paste. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇందులోనే నేను 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నానండి టూ స్పూన్స్ శనగ పిండి కూడా వేసుకోండి నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి ఒక ఎగ్ కూడాని వేసుకుందామండి పగలగొట్టుకొని మొత్తం మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఉప్పు అన్ని కలిసిలాగా మిక్స్ చేసుకోవాలండి కారం అన్ని మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 hour ఫ్రిడ్జ్ లో ఉంచండి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదండి ఫ్రిడ్జ్ లో ఉంచి బయటికి తీసిన తర్వాత బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనం చికెన్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్ అంత బాగోదు తర్వాత వాడడానికి వేడైన తర్వాత ఇలా ముక్కల్ని వేసుకోవాలండి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టిగా కూడా తినొచ్చు అలా కాకుండా ఈ చారు కానీ పప్పు చారు కానీలో కూడా వేసుకోవడానికి తినడానికి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో బాగా వేయించుకోండి లేకపోతే రబ్బర్లా ఉన్నట్టు ఉంటుంది చూడండి వేగుతున్నాయి కదండి వెంటనే కదపకుండా కాసేపు ఆగిన తర్వాత కదిపితే మనం పైన కోటింగ్ అవి పక్కనుంటే మనం చేసుకున్నాం కదా చికెన్ బాగా ఫ్రై అవ్వనిస్తే చూడండి ఇదిండి ఫైనల్గా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఎంతో టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో
నేను ఫుడ్ కలర్ వేసాను కదా, అందుకనే మీరు వేసుకుంటే వేసుకొచ్చి లేకపోతే లేదు. బాయ్ ఫ్రెండ్స్.